Hi friends, welcome back to my channel Irshad's World. Guppedantha manasu Rishi fans ki bad news. Serial ki goodbye chepina Rishi. Aithe Rishi patralo marokaru confirm. Guppedantha manasu serial 1050 episode laku cheruvaindi. Aithe ee serial lo kadhayanayakudu kanipinchi 100 episode lu daatestundi. Ante 935th episode lo kanipinchina Rishi ippati varaku kanipinchakunda poyaru. దాంతో అదిగో వస్తాడు ఇదిగో వస్తాడని కథను నడిపిస్తున్నారు. కానీ రిషి వచ్చింది లేదు. అయితే రిషి ఫ్యాన్స్కి షాకింగ్ విషయం అదేమిటంటే, అప్పట్లో మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడు ఓ 15 రోజుల పాటు కనిపించకపోయేసరికి జనం గుండెలు బాధేసుకున్నారు. అతనికి సినిమా అవకాశం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొగలి రేకులు సీరియల్కి 15 రోజులు డుమ్మా కొట్టాల్సి వచ్చింది. అతి కష్టంపై అతనికి 15 రోజులు డేట్స్ అడ్జస్ట్ చేశారు. మొగల్ రేకులు దర్శకురాలు బిందు నాయుడు ఆర్కే నాయుడు నటించిన సాగర్ అప్పట్లోనే బుల్లితెర వర్గాల్లో ఎంతో పెద్ద సెన్సేషనల్ అయిపోయాడు. ఇప్పుడు గుప్పెడంతో మనసు సీరియల్లో రిషి కూడా అంతే. అప్పట్లో సోషల్ మీడియా అందుబాటులో లేని రోజుల్లోనే ఆర్కే నాయుడు కోసం రోడ్డెక్కి మరీ అతను రావాల్సిందేనని జనం గగ్గోలు పెట్టారు. ఆ సీరియల్ అప్పట్లో అంత ప్రభావం చూపించింది. మరి ఆ తర్వాతి కాలంలో చాలా ఏళ్ల తర్వాత ఆర్కే నాయుడు రేంజ్లో తెలుగు ఆడియన్స్లో బాగా నాటుకుపోయిన పాత్ర ఏదైనా ఉందంటే అది గుప్పెడంత మనసు సీరియల్లోని రిషి పాత్ర. ఆ పాత్రలో ముఖేష్ గౌడ నటించడం కాదు, జీవించేసేసాడు. నిజానికి సీరియల్స్లో లవ్ ట్రాక్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి పెద్ద కనెక్ట్ కాదు, కానీ కనెక్ట్ అయిందంటే ఓ మొగల్ రేకులు, ఓ చక్రవాకం, ఓ గుప్పెడంత మనసు అవుతుందని అన్నట్టు చేసేసారు రిషిధారులు. రిషి వసుధారుల మధ్య లవ్ ట్రాక్ ఎంత బాగా పండిందంటే, ప్రేమంటే ఇష్టం లేని వాళ్ళు, ప్రేమను దరికి చేరనివ్వని వాళ్ళు కూడా ప్రేమంటే ఇంత బాగుంటుందా అనేంతగా రిషిధార ప్రేమను నింపేశారు. ఇక మదర్ సెంటిమెంట్ విషయానికి వస్తే, రిషి జగతిల మధ్య మదర్ సెంటిమెంట్ గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేస్తుంది. కంత తడి పెట్టిస్తూ టీవీలకు అతుక్కుపోయేటట్టు చేసింది. అయితే రిషి ఎప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకున్నాడో లేక తప్పించారో, కానీ అప్పటి నుండి వసుధారతో లవ్ లేదు, జగతితో మదర్ సెంటిమెంటూ లేదు. అయితే అదిగో వస్తాడు ఇదిగో వస్తాడు అంటూ రిషి చుట్టూనే కథను నడిపిస్తున్నారు. ఇక రిషి వచ్చే అవకాశం లేకపోవడంతో మను అనుపముల చుట్టూ కథను నడిపిస్తున్నారు. ఇక వసుధార అయితే ఉందంటే ఉంది, లేదంటే లేదు అనుకోవాల్సిందే. కథలో కీలకమైన కథానాయకుడు కనిపించకుండా పోతే కథానాయికని ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రకి పరిమితం చేసి ఎక్స్ట్రా ప్లేయర్స్గా మార్చేశారు గుప్పెడంత మనసు సీరియల్లో. కానీ రిషి సీరియల్లోకి ఈరోజు కాకపోతే రేపైనా తిరిగి వస్తాడనే ఆశతోనే ప్రేక్షకుల్లో సన్నగిల్లలేదు. 3 నెలల్లో తిరిగి వస్తాడు, నేను తీసుకొస్తాను వసుధార శపథం చేయడంతో రిషి రావడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. అయితే రిషి రావచ్చేమో, కానీ రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ మాత్రం ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్కి రేటింగ్ పుంజుకుంది. ఎప్పుడైతే రిషి సీరియల్ నుండి తప్పుకున్నాడో అప్పుడు రేటింగ్ ఘోరంగా పడిపోయింది. కానీ ఎప్పుడైతే అనుపమ మనుల మధ్య మదర్ సెంటిమెంట్ మొదలైందో అప్పటి నుంచి రేటింగ్ పుంజుకుంది. మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతున్నా కూడా టీఆర్పీ రేటింగ్తో గుప్పెడంత మనసు పూర్వ వైభవం వైపు పరుగులు తీసి విధంగా పుంచుకోవడం గమనార్హం. గుప్పెడంత మనసు మధ్యాహ్నానికి షిఫ్ట్ అయిన తర్వాత అదే టైంలో రిషి కనిపించకుండా పోయిన తరుణంలో రేటింగ్ ఘోరంగా వచ్చేసి 2-3 కంటే ఎక్కువ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతున్నా కూడా టీఆర్పీ రేటింగ్ 5 నుంచి 6 వరకు వస్తుంది. ఈ వారం అయితే 5.93 టీఆర్పీ సాధించి మధ్యాహ్నం వచ్చే సీరియల్స్ రేటింగ్స్ అన్నిటినీ వెనక్కి నెట్టింది గుప్పెడంత మనసు. ప్రైమ్ టైంలో వస్తున్న సీరియల్స్కి పోటీగా గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ సాధించడం విశేషం. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టైంలో నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ నిరూపం ప్రేమిలను పక్కకి తప్పించారు. ఆ టైంలో రేటింగ్ ఘోరంగా పడిపోవడంతో అప్పుడు చచ్చినట్టు మళ్ళీ నిరూపం ప్రేమిలను తీసుకొచ్చారు. అప్పుడు టీఆర్పీ రేటింగ్ పెరిగింది. ఇప్పుడు గుప్పెడంత మనసుకి కూడా ఇదే పరిస్థితి అనుకున్నారంతా. రిషి తిరిగి వస్తేనే కానీ రేటింగ్ పుంజుకునే పరిస్థితి లేదనుకున్నారు. కానీ అనూహ్యంగా రేటింగ్ పుంజుకుంది. రిషి వస్తేనే రేటింగ్ పెరుగుతుందనే పరిస్థితులు పోయాయి. కాబట్టి రిషికి రీఎంట్రీకి దారులు మూసుకుపోతున్నట్లే. ఎందుకంటే ముఖేష్ గౌడ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ డేట్స్, సీరియల్స్ డేట్స్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి అయితే లేదు.
అసలు డేట్ అడ్జస్ట్ విషయంలోనే ముఖేష్ గౌడకి గుప్పెడంత మనసు సీరియల్ యూనిట్కి విభేదాలు వచ్చాయని టాక్ ఉంది. ఇక ముఖేష్ గౌడ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. ఇప్పటి వరకు వెయిట్ చేయలేకే మను అనే కొత్త క్యారెక్టర్ని రంగంలోకి దించేశారు. సో ఇప్పుడు రిషి కథలోకి రీఎంట్రీనే ఇస్తేనే గుప్పెడంత మనసుకి న్యాయం జరుగుతుంది. అయితే రిషి రావడం కూడా ఖాయమే, కానీ రిషి పాత్రలో ముఖేష్ గౌడ తిరిగి వచ్చినా గతంలో అతనికి ఇచ్చినంత ప్రాధాన్యత తిరిగి ఇస్తారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. పైగా ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకున్నాక అతని ఫ్యాన్స్ దర్శకుడిని నానా తిట్లు తిట్టారు. అనవసరమైన రచ్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ రిషి వచ్చినా గతంలో మాదిరిగా రిషి పాత్రను చూపిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇక ముఖేష్ గౌడ కూడా సినిమా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సీరియల్ వైపు వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సీరియల్స్ నుంచి సినిమాల వైపు వెళ్లాలని ఓ మెట్టు పైకి ఎదగాలని అనుకుంటారు, కానీ సినిమా చేసి మళ్ళీ సీరియల్ వైపుకు ఓ మెట్టు దిగాలని ఎవరు అనుకోరు. మరి బ్యాడ్ టైం గత్యంతరం లేకపోతే తప్ప సినిమాల నుంచి మళ్ళీ సీరియల్స్లోకి రారు. అయితే ముఖేష్ గౌడ్కి అంత బ్యాడ్ టైం అయితే లేదు. ఒకవేళ రావాలనుకుంటే ఒక కొత్త సీరియల్లో మళ్ళీ రావచ్చేమో, కానీ గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషిగా మాత్రం రావడం డౌటాను అనే అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.